ఈ నిర్ణయం వల్ల వీళ్ళ మనుషులకు మళ్ళా కొంతమంది పదవులు వస్తాయనే ఉద్దేశం తప్ప దీనివల్ల ఏమీ రాష్ట్రానికి లాభం లేదు, ప్రజలకు లాభం లేదు. ఈరోజు అధ్యక్ష శాసన మండలి మనం ఒకసారి చూస్తే వాళ్ళ కార్యకర్తలు కొంతమందికి, నాయకులు కొంతమందికి రాజకీయంగా పునరావాసం కల్పిస్తారేమో కానీ దీనివల్ల బ్రహ్మాండమైన శాసనాలు వస్తాయనో లేకపోతే దీనివల్ల రాష్ట్రానికి ప్రయోజనం కొడతాయనేది వాస్తవం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంత కూడా చూసినప్పుడు ఒక హిస్టారికల్ గా చూసినా ఇది ఏమాత్రం అవసరం లేదు. ఒకప్పుడు అధ్యక్ష లిటరసీ ఎక్కువ ఉండేది కాదు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు. ఆ విధంగా శాసన మండలిలో కొంతమంది ఇంటలెక్చువల్స్ కూడా తీసుకొచ్చి ఆ విధంగా చర్చించాలనే ఉద్దేశం ఉండేది. ఈరోజు ఇక్కడ శాసనసభ చూస్తున్నాం, 294 మందిలో మంచి క్వాలిటీ వచ్చింది, చదువుకున్న వాళ్ళు వచ్చారు, అదే మరి బాగా అనుభవం ఉండేవాళ్ళు వచ్చారు. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు 1918 మాన్ఫర్డ్ కమిటీ పరిశీలించింది, అప్పుడు కూడా చాలా సార్లు ఆలోచించి ఈ యొక్క శాసన మండలి గాని వస్తే ఆ విధంగా ఈ హౌస్ గాని వస్తే శాసనాలు డిలే అవుతాయి, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ఆ రోజు కూడా చెప్పారు. అదే మరి 1930 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో రాష్ట్రాలు రెండో సభ కావాలంటే పెట్టుకోవచ్చు కానీ దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా అపోజ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ఆలోచిస్తే అధ్యక్ష ఒకటి రెండు సందర్భాల్లో కాదు, 1934 కూడా అక్టోబర్ 26 బాబు రాజేంద్ర ప్రసాద్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆ రోజు ఆయన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ దీనివల్ల ఏమాత్రం లాభం ఉండదు, నష్టం ఉంటుంది, ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది, అదే మరిగా శాసనాలు కానీ ఇవన్నీ కూడా లేట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పి వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ రోజు రాజ్యాంగంలో దీన్ని ఒక పక్కన ఎవరైనా మేధావులు ఉంటారేమో అందులో కూడా అధ్యక్ష మీరు ఆలోచిస్తే మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ చాలా మంది చదువుకోకుండా లిటరసీ లేకుండా కొంతమంది ఈ రిజర్వేషన్లో కూడా అదే మరిగా చదువుకో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది చదువుకోవాలని వచ్చారు. దాన్ని ఆలోచించి ఆ రోజు శాసన మండలి పెట్టుకోవచ్చని మాత్రం రాజ్యాంగంలో చెప్పిన విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అప్పటి నుంచి 1950 ఇది ఏమాత్రం అవకాశం ఉంది, బ్రహ్మాండంగా జయప్రదమైందనుకుంటే 8 రాష్ట్రాల్లో మాత్రం ఆ రోజు 2 సభలు వచ్చాయి, కాలక్రమేణా 3 రాష్ట్రాల్లో పోయినాయి, ఒక 5 రాష్ట్రాల్లో మాత్రం శాసన మండలి ఉండే పరిస్థితి వస్తా ఉంది. అదే మరి అధ్యక్ష ఈరోజు రాజ్యసభ దేశ స్థాయిలో చాలా దేశాల్లో ఉన్నాయి, రాష్ట్ర స్థాయిల్లో అందుకనే కావాలని చెప్పి ఉద్దేశంతోనే ఎక్కడా పెట్టుకునే విషయం ఈ సభ ద్వారా ప్రజలకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. అదే మరి అధ్యక్ష ఈరోజు ఆర్థిక భారం పడుతుంది, బిల్లులు ఆమోదంలో కాలయాపం జరుగుతుంది, అంతేకాకుండా 20 కోట్ల రూపాయల దగ్గర ఈ శాసన మండలి వల్ల అధిక భారం పడే పరిస్థితి వస్తా ఉంది. ఇది కాకుండా టైం కన్జ్యూమ్ అవుతుంది, ఈ రోజు ఇక్కడి నుంచి ఒక బిల్లు పంపిస్తే మళ్లీ అక్కడికి పోవడం, అక్కడ పాస్ కావడం, అవసరమైతే మళ్లీ తిరిగి వస్తే మళ్లీ డిస్కషన్ జరగడం, ఈ విధంగా కాలయాపన జరిగే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఆర్థికేతర బిల్లు విషయంలో మండలికి ఒక పటిష్టమైన అధికారాలు అంటూ ఏమీ లేవు. అదే కాకుండా ఆర్థిక బిల్లులన్నీ కూడా శాసనసభే ఆమోదించే పరిస్థితి వస్తుంది. అదే మరిగా ఏదైనా ఒక బిల్లు చట్టం కాకుండా అడ్డుకునే శక్తి మండలికి 4 నెలలు మాత్రమే ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్ గా చట్టమయ్యే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అదే మరిగా అధ్యక్ష ఏదైనా రాజ్యాంగ సవరణలు వచ్చినా అవన్నీ కూడా రాష్ట్ర శాసనసభ తప్ప మండలికి ఏమాత్రం కూడా ప్రమేయం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. కడక అధ్యక్ష ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ లో కూడా వారికి ఓటింగ్ రైట్ లేదు. ఆ విధంగా మనం ఆలోచిస్తే ఇన్ని ఒక లిమిటెడ్ పవర్స్ తప్ప ఇంకేమాత్రం కూడా ఉండేది లేదు. అందులో కూడా మనం అనుకున్న ప్రకారం పెద్ద మేధావులు వస్తారని లేదు, ఎందుకంటే శాసనసభలో మళ్ళా మనం ఎవరిని పెడతాం తెలుసు, లోకల్ బాడీల్లో కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. ప్రజాభిప్రాయం తీసుకుని మీరు ఈ నిర్ణయం తీసుకోండి కానీ ప్రజల జీవితాలతో ఆడుకునే విధంగా, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఏమాత్రం ఉపయోగపడినటువంటి ఈ శాసన మండలి బిల్లును మీరు ప్రవేశపెట్టి దీనివల్ల లాభం రాదు, నష్టం వస్తుంది, ప్రజలకు డబ్బులు భారం అవుతుంది, అదే కాకుండా ఈరోజు శాసన మండలి వస్తే టైం అంత ఎక్కువ అవుతుంది, అనేక నష్టాలున్నాయి, దీనివల్ల ఎలాంటి లాభం లేదు, అలాంటి బిల్లు అవసరం లేదని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి అదే మరి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ కి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.